అందరికీ నమస్కారం. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ వీడియో పాఠాలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఫస్ట్ డే, డే వన్, టాపిక్ నెంబర్ వన్, ఇండియన్ నెంబర్ సిస్టమ్. దీని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఇక చూడండి, ప్లేస్ వాల్యూస్ టేబుల్. ఇండియన్ సిస్టమ్ ఇంకో పేరు ఇండో అరబిక్ నెంబర్ సిస్టమ్ కూడా అంటారు. ఎందుకంటే మన ఇండియాతో పాటు అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న దేశాల్లో కూడా ఇదే నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? చూడండి, ప్లేస్ వాల్యూస్ టేబుల్ ఇన్ వర్డ్స్, ఇన్ న్యూమరల్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దీని యూనిట్స్ పీరియడ్ అంటారు. అలాగే థౌజండ్స్, టెన్ థౌజండ్స్, ఇక రెండు థౌజండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని థౌజండ్స్ పీరియడ్ అంటారు. అలాగే ల్యాక్స్, టెన్ ల్యాక్స్, రెండు ల్యాక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ల్యాక్స్ పీరియడ్ అని అంటారు. అలాగే క్రోర్స్, క్రోర్స్ చూడండి, క్రోర్స్, టెన్ క్రోర్స్, హండ్రెడ్ క్రోర్స్ అలా వస్తూనే ఉంటాయి. దీన్ని ఎక్సెట్రా అన్ని క్రోర్సే ఉంటాయి కాబట్టి దీన్ని క్రోర్స్ పీరియడ్ అంటారు. ఇక్కడ మనం ఏదైనా ఇండియన్ సిస్టమ్ నెంబర్ని అక్షరాల్లో రాసేటప్పుడు చూడండి, ఫస్ట్ మూడు స్థానాల తర్వాత కామాలు ఉంచాలి. అంటే యూనిట్స్ పీరియడ్ తర్వాత, హండ్రెడ్స్ తర్వాత, హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత హండ్రెడ్స్కి థౌజండ్స్కి మధ్యలో కామా ఉంచాలి. మళ్ళీ టెన్ థౌజండ్స్కి ల్యాక్స్ మధ్యలో కామా ఉంచాలి. అలాగే నెక్స్ట్ టెన్ ల్యాక్స్కి క్రోర్స్కి మధ్యలో కామా ఉంచాలి. అర్థమైందా చిల్డ్రన్? దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి చూడండి, ఇక్కడ రోమన్ నెంబర్ వన్, మీకు ఇచ్చిన స్టడీ మెటీరియల్లో రోమన్ నెంబర్ వన్లో చూసుకోండి, రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఇన్ ఇండియన్ సిస్టమ్. ఇలాంటి మీకు మీకు ఇచ్చిన మెటీరియల్లో 25 సమ్స్ ఇచ్చాను, అందరూ క్షుణ్ణంగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 3, 4, 3, 9, 4, 3 అని నెంబర్ ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను నేను, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇక్కడ కామా ఉంచాను. తర్వాత థౌజండ్స్, టెన్ థౌజండ్స్ ఇక్కడ కామా ఉంచాను. అంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది, 3,43,943. అదే నెంబర్ ఇక్కడ రాసిన అక్షరాలు రాసిన చూడండి, 3,43,943. అర్థమైందా? తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇక్కడ కూడా 1,38,475 నెంబర్ ఇచ్చాను. ఇక్కడ దీన్ని కూడా మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కామా ఉంచాం, మళ్ళీ థౌజండ్స్, టెన్ థౌజండ్స్ కామా ఉంచాం, ల్యాక్స్, టెన్ ల్యాక్స్ కామా ఉంచాం. దీన్ని ఏం చదవచ్చు, 13,84,756. సో దాన్ని మనం అక్షరాల్లో రాసి చూడండి, ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి నెంబర్ను కూడా మనం అక్షరాల్లో రాసుకోవచ్చు. అదేనా చిల్డ్రన్? చూడండి ఇక్కడ, అలాగే ఇలాంటి నెంబర్ సమ్స్ మీకు ఇంకో నెంబర్ కూడా ఇచ్చాను, దాన్ని నేను రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నెంబర్ ఏంటంటే చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, టెన్ థౌజండ్స్, ల్యాక్స్, టెన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్. అంటే దీని ఏమి రాయొచ్చు, 7 క్రోర్స్, 13 ల్యాక్స్, 13 ల్యాక్స్, 14,000, 14,700, 2 అని అక్షరాల్లో రాయొచ్చు. అర్థమైందా? తర్వాత ఇది ఇండియన్ నెంబర్ సిస్టంలో అక్షరాల్లో రాయడం. ఒకసారి చూడండి, రికాప్లే చేస్తున్నాం. ఇది మనం చెప్పినటువంటి నెంబర్ టేబుల్, ఈ విధంగా మనం అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత తర్వాత చెప్పే టాపిక్ ఏంటంటే రోమన్ నెంబర్ 2, మీకు ఇచ్చిన స్టడీ మెటీరియల్ రోమన్ నెంబర్ 2 ఉంది. ఇక్కడ చూడండి,
రైట్ ద నెంబర్స్ ఇన్ న్యూమరల్స్. ఏ న్యూమరల్స్? ఇండియన్ న్యూమరల్స్. ఇక్కడ కూడా మీకు 1 to 25 సమ్స్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఇది కొంచెం కష్టము, చాలామంది విద్యార్థులు ఇక్కడే తప్పులు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను నెంబర్ నేమ్ ఇచ్చాను, అంటే అక్షరాలు ఇచ్చాను, దాన్ని మీరు అంకెల్లో రాయాలి. చూడండి, 3 crores 30 lakhs 1206. ఇక చాలామంది చేసే తప్పులు ఏంటంటే మధ్య మధ్యలో జీరోలు ఉంటాయి, ఆ జీరోలు మిస్ చేసి రాస్తూ ఉంటారు. అది అలా రాయకుండా ఉండడానికి అలవాటు చేసుకోవడం గురించి ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈ టేబుల్ వేసుకోవాలి. చూడండి, వన్స్ సింబాలిక్గా, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000 ల్యాక్స్ 10 lakhs క్రోస్, ఈ విధంగా మనం టేబుల్ వేసుకున్నాం. ఇది రాసేటప్పుడు ఎప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒకటి స్థానం స్టార్ట్ చేయాలి. ఎలాగో చూడండి, ఇక్కడ చూడండి లాస్ట్లో ఏముంది, 6 ఉంది కాబట్టి 6 వేసుకోండి. తర్వాత 206 అంటే 10th ప్లేస్ అవ్వాలా కాబట్టి 0 పెట్టుకోవాలి, 206. నెక్స్ట్ 1000 అన్నాను ఇక్కడ, అంటే 1000 ప్లేస్లో 1 వేసుకోవాలి. నెక్స్ట్ 10,000 ప్లేస్ ఏం ఇవ్వలేదు కాబట్టి దానిలో 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, 30 lakhs, చూసారా విద్యార్థులారా, 30 lakhs. సో 0 3 30 lakhs. నెక్స్ట్ 3 crores. ఇలాగా ఏ స్థానం కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు ఈ నెంబర్ మనం చూసుకున్నట్లయితే 3 crores 30 lakhs 1206 అని ఇలాగా రాసుకోవాలి. మీరు చేసే తప్పులు ఇక్కడ జీరోలు ఉన్నాయి కదా, ఏ స్థానాల్లో వారు ఇవ్వలేదో ఆయా స్థానాల్లో మనం జీరోలు పెట్టుకోవాలి. అర్థమైందా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, కిందన 14 crores 3 lakhs 4670. దీని దీన్ని కూడా రాస్తున్నా చూడండి, ఇందా అట్లాగే లాస్ట్లో ఎంత ఉంది ఇక్కడ మళ్ళీ వేసుకోవాలి, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000 ల్యాక్స్ 10 lakhs క్రోస్ 10 crores. ఎందుకంటే ఇక్కడ 14 crores ఇచ్చారు కాబట్టి 14 2 digits ఉన్నాయి క్రోస్, కాబట్టి దీన్ని కూడా రాసుకుందాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ 70 ఉంది కాబట్టి 07. హండ్రెడ్స్ ఏంది, హౌ మెనీ హండ్రెడ్స్, 600 కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో 6. నెక్స్ట్ 4000 కాబట్టి థౌజండ్స్లో 4 వేసుకోవాలి, 10,000 లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. హౌ మెనీ ల్యాక్స్, ఇక్కడ 3 lakhs, 10 lakhs లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 14 crores, ఇలా విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా ఆన్సరు ఏం వస్తుందంటే చూడండి, 14 crores 3 lakhs 4670, ఇది ఆన్సర్. ఈ విధంగా మనం రోమన్ నెంబర్ 2లో మీరు 25 సమ్స్ మీకు మెటీరియల్ ఇచ్చాను, ఆ స్టడీ మెటీరియల్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఎగ్జాంపుల్కి 2 సమ్స్ నేను ఇచ్చాను కాబట్టి అర్థమైంది చిల్డ్రన్. నెక్స్ట్ టాపిక్ ఇది రోమన్ 1 or 2, తర్వాత చెప్పబోయే టాపిక్ తర్వాత చెప్పే సెకండ్ డే మీరు 2వ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ చూడండి, ఓకే, ఇది మనం నెక్స్ట్ డే నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.